ఏపీకి రాజధాని ఏంటంటే జవాబు లేకుండా పోయిందంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు. ఇక్కడ నుంచి అయినా జనం ఆలోచించి ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడాలంటున్నారు. ఉన్న అమరావతిని రాజధానిగా మార్చాలంటున్న ప్రకాశం జిల్లా వాసుల పబ్లిక్ పల్స్ కరెస్పాండెంట్ జీరా అందిస్తా. జీరా, అవుట్ టు యూ. ఆంధ్రప్రదేశ్కు 3 క్యాపిటల్స్ అవసరమా లేదా ఒకే రాజధాని ఉండాలా? ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనము ప్రకాశం జిల్లా చిమ్మకుర్తిలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ పబ్లిక్ ఉన్నారు చిమ్మకుర్తిలో, వాళ్ళతో ఒపీనియన్ తీసుకుందాం. చెప్పండి, మీరు చెప్పండి, ఈ 3 క్యాపిటల్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? 3 క్యాపిటల్స్ విషయంలో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అయితే అంతకుముందు 2014 టీడీపీ హయాంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మా అమ్మ భావాలు దెబ్బతిన్నాయి, మేము అసెంబ్లీకి రాము అని. 2019 జగన్మోహన్ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము అసెంబ్లీకి రామని ఇలా చేస్తాం. ఇంకా ప్రజల శాసనసభలో ప్రజల సమస్యల గురించి మేము మాట్లాడకుండా ప్రజల సమస్యలు ఎలా సాల్వ్ అవుతాయి? అందరూ ఒక తాటి మీదకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడి శాసనసభలో ప్రజల గురించి ప్రజల సమస్యలు ఏమేమి ఉండే, అసలు రాష్ట్రంలో ఏంటి పరిస్థితి, ప్రజల సమస్యల గురించి శాసనసభలో మాట్లాడి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ. అంటే ఇప్పుడు ఏపీకి 3 క్యాపిటల్స్ అవసరమంటారా, ఇది ఒకే రాజధాని ఉండాలంటారా, ఆ రాజధాని కూడా అమరావతి ప్రాంతంలో ఉండాలంటారా, దీనిపై మీరేమంటారు? అంటే ఫస్ట్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014 అందరూ ఒకదాటి మీదకి వచ్చారు, ఒక రాజధాని చాలని అప్పుడు అందరూ ఒకే అన్నారు. బట్ ఇప్పుడు కూడా అదే మాట మీద, ఇప్పుడు 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులు అంటే అది కరెక్ట్ కాదు. బట్ అప్పుడు ఫస్ట్ ఒక క్యాపిటల్ అన్నారు కాబట్టి ఒక క్యాపిటల్ మీద అదే ఒక మాట, రైతులు కూడా ఒక క్యాపిటల్ మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఒక క్యాపిటల్ మీద ఒక క్యాపిటలే కావాలని, అది అమరావతే కావాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రావాలని, అది జనసేన లాంటి మంచి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ లాంటి మంచి నాయకత్వాలు ఉన్న మనిషి రావాలని, సీఎం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రేమ్ నాయన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, ఈ 3 ఏపీకి ఇది ఒకే రాజధాని ఉండాలనుకుంటున్నారా, అది కూడా రాజధాని కూడా ఇది అమరావతి ప్రాంతంలో ఉంటున్నారా, లేకపోతే 3 క్యాపిటల్స్ ఉండాలనుకుంటున్నారా ఏపీకి, మీ అభిప్రాయం ఏంటి? యొక్క క్యాపిటల్ గురించి మాట్లాడదలుచుకుంటే మనం ఎక్కడ మొదలు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది చూడండి, ఆ పాయింట్ నుంచి మొదలు పెట్టాలి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా మనకు హైదరాబాద్లో ఉండమన్నారు, కానీ వీళ్ళు పర్సనల్గా వాళ్ళ కేసులు అన్నీ పెండింగ్లో ఉండటం వల్ల, అవతల సీఎం లాబీయింగ్ వల్ల వీళ్ళు ఉండలేక మన జనాలకి నష్టం అన్నమాట. మన క్యాపిటల్ 10 సంవత్సరాలు ఉండండిరా అని చెప్తే లేదు అని వాళ్ళు ఎక్కడైతే లాబీయింగ్ చేసి వాళ్ళ పర్సనల్ ఒత్తిళ్ళకి తలొగ్గి వాళ్ళ 10 సంవత్సరాలు మన రాజధాని లేకుండా చేసింది ఫస్ట్ పాయింట్. సరే చేశారు, మళ్ళీ కడతా ఉన్నారు, ప్రధానమంత్రిని పిలిచారు, ఇటుక రాయబెట్టారు, ఇటుక రాళ్ళకి కూడా చందాలు వసూలు చేశారు, కానీ అతను సగం పూర్తి చేసేసరికి వేరే సీఎం మారాడు. మరి వేరే సీఎం చేంజ్ చేయాలి, ముందు సీఎం ఎక్కడ ఆపేశాడు అక్కడ నుంచి కంటిన్యూ చేస్తే మన ప్రభుత్వ ఖజానా నుంచి సంపాదన మన డబ్బులే అన్నమాట రాజధాని పెట్టింది. వాళ్ళేం ఇళ్లలో పనిచేసి వాళ్ళేం ఇళ్లలో కష్టపడి చేసిన వాళ్ళు కాదు చంద్రబాబు కానీ జగన్ కానీ, మన డబ్బులు మనం కట్టిన ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బులు ఆదాయాన్ని తీసుకెళ్ళి రాజధాని స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మేము విజయవాడ వెళ్తా చూస్తే ఆ అపార్ట్మెంట్లో ఆ బిల్డింగ్ల కింద గడ్డి ఉంది కదా, ఆ గడ్డిలో అపార్ట్మెంట్ సెల్లార్లో గడ్డి మొలిచి పశువులు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఆ సంపద ప్రభుత్వ ప్రజల సంపద కళ్ళెదురుగానే నిర్వీర్యం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, ఆ రాజధాని కంటిన్యూ చేయాలి. చేస్తే ఆ డబ్బులు మొత్తం కొంచెం విలువ ఉండేది, మన కష్టపడిన డబ్బులు ఖజానాలో పెట్టిన డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోయినాయి. రేపొద్దున ఇంకో సీఎం వస్తాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం చెప్తుందంటే అభివృద్ధి ఇది వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల్లో ఇది అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు కదా, దీనిపై మీరేమంటారు ఈ కోణంలో? అలాంటప్పుడు ఆయన అసెంబ్లీలో రాష్ట్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆమోదం తెలిపాడు, ఒక రాజధాని కోసం ఆమోదం తెలుపుతున్నాడు అన్నమాట, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్న తర్వాత మరలా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నచ్చిన విషయం ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నచ్చదు, ఎందుకు నచ్చదు అంటే ఇంకా ఎవడు సీఎం అయితే వాడు ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతూ ఉండేది అనమాట. చంద్రబాబు నాయుడు ఆయన ఇష్ట ప్రకారం రాజధానిని వదిలేసి వచ్చేసాడు హైదరాబాద్ని, అక్కడ మనకు ప్రధాన నష్టం. రెండో నష్టం ఏంటంటే ప్రభుత్వ సంపదని 60% పూర్తయింది రాజధాని, బిల్డింగ్లు అవన్నీ వేస్ట్ అయిపోయినాయి, దానివల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు, సొంత ఆస్తులు రియల్ ఎస్టేట్ వల్ల ఏదో వచ్చింది, ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు అని చెప్పి పొలాలన్నీ ఇచ్చేయటం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయి వాళ్ళ పొలాల్లో తార్ రోడ్లన్నీ గడ్డి మూల్చేసి తార్ రోడ్లు అయిపోయినాయి, వాటిని మళ్ళీ పొలాలుగా మార్చలేరు అనమాట. చాలా నష్టపోయారు మన ఆంధ్రప్రదేశ్. ఇప్పటికి కూడా నేను అబ్రాడ్లో ఉంటాను, ఇప్పటికి కూడా ఎవడన్నా మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంద్రా అని చెప్తే నా దగ్గర ఆన్సర్ లేదు. అమరావతి అని ఖచ్చితంగా చెప్పలేను, 3 రాజధానుల పేర్లు ఖచ్చితంగా చెప్పలేము, ఎవడిష్టం వాడిది, ఎవడికి ఆస్తులు ఎక్కడుంటే వాడు రాజధాని అక్కడ అనమాట.
సపోజ్ రేపొద్దునాడికి వేరే ఊళ్ళో నెల్లూరులో ఆస్తులు ఉన్నాయి, నెల్లూరు రాజధాని పెట్టుకుంటాడు, విజయనగరంలో ఆస్తులు ఉన్నాయి, విజయనగరం చెప్పుకుంటాడు బొచ్చావాడు, ఎవడిష్టం వాళ్ళదన్నమాట. అదే జనాల సంతోషం కోసం ఎవరూ పాటుపడట్లేదు. ఎక్కడి నుంచి అయినా కానీ జనం కూడా ఆలోచించి అందరి సంక్షేమం కోరేటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మంచిదన్నమాట. చాలా డబ్బులు కళ్ళెదురుగానే వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రుల యొక్క పర్సనల్ ఈగోల మధ్య వాళ్ళ పర్సనల్ కక్షలు తీసుకోవడం కోసం మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి నాయకుడిని ఎన్నుకొని, ఇప్పటికైనా కానీ కులరహిత మతరహిత ప్రభుత్వాలు ఏదైనా ఉంటే వాళ్ళని ఎన్నుకొని అందరి కోసం పాటుపడే వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా చిమ్మకుర్తిలోని పబ్లిక్ యొక్క ఒపీనియన్, అమరావతి రాజధాని అంశంపై కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏపీకి ఇటు త్రీ క్యాపిటల్స్ కావాలని మరికొంతమంది అభిప్రాయం చెప్తుంటే, మరికొందరు కూడా ఈ త్రీ క్యాపిటల్స్ వల్ల ఉపయోగం లేదు, ఒకే రాజధాని అయితే ఇటు రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుందని కూడా ఇక్కడ పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. విడిజనలిస్ట్ రెడ్డితో జయరాం, ప్రైమ్ నైన్ న్యూస్ చిమ్మకుర్తి నుంచి.